రైట్ పిల్లల గురించి కాలేజెస్ లో భగవద్గీత కౌన్సిలింగ్స్ ఏమైనా పెట్టడం గాని yes నేను కౌన్సిలింగ్ పెట్టడం కాదండి భగవద్గీత ఫౌండేషన్ లోకి ఇంద్రోకి దిగిన తర్వాత ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఇందులోకి వస్తాను ఇదంతా ప్రాసెస్ అది when a person is having vast subject పోతూ ఉంటారు సబ్జెక్ట్ లోకి ఒకదాంట్లో కూడా జంప్ అయి ఉంటారు మళ్ళీ వెనక్కి రావడం కూడా కష్టం నేను హైదరాబాద్ వచ్చాను అట్లా గాలిపాటగాడు ఏవో గాలిపాటలు పాడుతుంటాడు అంటే సినిమా పాటని ఇంత తేలిగ్గా సరదాగా అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టుగా తాత్కాలికమైన సబ్జెక్టుగా మాత్రమే తీసుకుంటారు తప్ప ఇందులో లైట్ తప్ప వెయిట్ లేదు అన్న విషయం అర్థమైంది దానికి చాలా చాలా రకరకాల సందర్భాలు మంగళంపల్లి బాలమల్లు కృష్ణ గారు అలా నడుచుకుంటూ వస్తుంటే సినిమా పాట సినిమాల్లో పాడే పాటలో లేకపోతే సినిమా పాటలు పాడే గాయకులు ఆయన కాళ్ళకి నమస్కారం చేయటం చూశాను ఏంటి ఇద్దరికి వ్యత్యాసం గమనించడం ప్రారంభించారు సినిమా పాటకుండే గౌరవం ఏమిటి శాస్త్రీయ సంగీతానికి ఉండే గౌరవం ఏమిటి ఇది ఎందుకు బిడ్డలాగా కనిపిస్తోంది ఇది ఎందుకు మాతృమూర్తిలాగా కనిపిస్తోంది దీని ఆరిజన్ ఇది దీనికి ఉన్న గౌరవం ఏమిటి దీనికి ఉండే ఆనందం ఏమిటి ఇది తాత్కాలికమైన ఆనందం ఇది శాశ్వతమైన ఆనందం అది చూసి ఇక లేదు నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాల్సిందే అని అప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో నేను దానికి ముందు శంకరాభరణం సినిమా చూసిన ఇన్స్పిరేషన్తో ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని ఇందులో ఏదో ఒక స్థాయికి వెళ్ళాలని ఎందుకంటే ఏ కళకైనా శాస్త్రీయత రంగరించందే శాస్త్రీయత అబ్బందే దానికి గౌరవం ఉండదు శాశ్వతమైన గౌరవం ఉండదు ఇందులో స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి అని హైదరాబాద్ వచ్చాను వచ్చి ఇక్కడ నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను మా గురువులు లలిత హరిప్రియ గారు అలాగే జేడి చక్రవర్తి మన సినిమా హీరో వాళ్ళ మదర్ కోవెల శాంత గారు ఆవిడ నా గురువు గారు శ్రీరంగ గోపాలరత్నం గారు వాసాపద్మనాభం గారు రేవతి రత్నస్వామి గారు ఇంతమంది కర్ణాటక శాస్త్రీయ సంగీత దిగ్దంతులు వాళ్ళు వాళ్ళ దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను నేర్చుకుంటున్న దశలో నేను ఈనాళ్ళలో నేను జర్నలిస్ట్గా ఇదంతా నేను బడ్డింగ్ స్టేజి ఇవన్నీ నేర్చుకుంటానని ముందు నేను నా శరీర యాత్ర నడవడానికి కొంత డబ్బు అవసరం అలా రెండు మూడు ఉద్యోగాలు ఏదో ఫార్మాస్యూటికల్ కంపెనీలో కొంతకాలం ఏదో డిస్ట్రిబ్యూటర్ దగ్గర అకౌంటెంట్గా కొంతకాలం తర్వాత బైబల్ కార్పొరేషన్ అని ఆ రేడియోలు టీవీలు అమ్మే షాపుల్లో రేడియోలు టీవీలు అండ్ యు హావ్ ఆల్సో వర్క్ ఫర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఏ గ్రేడ్ సింగర్గా నాకు ఒక స్థానం ఇచ్చింది భారత ప్రభుత్వం అక్కడి నుంచి ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న మార్గంలో నేను సినిమా నేపథ్య గాయకుడిగా దాసనారాయణరావు గారి ద్వారా నేను నాన్నగారి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి అక్కడి నుంచి నేను తెలుగు కన్నడ ఫిల్మ్స్లో పాడాను ప్రపంచం అంతా కచేరీలు ఇస్తున్నప్పుడు ఆయన అడిగాడు నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు ప్రపంచానికి ఇచ్చేయాలి తెగ దొగర పెట్టేస్తున్నావు ఊదర పెట్టేస్తున్నావు నువ్వేమి ఇచ్చావు అని అడిగాడు అనేసరికి నా నిజంగా తిరిగి బ్లాక్ అయింది బ్లాక్ అయినప్పుడు తిరిగి మన దేశం వచ్చి కరెక్టే ఇది అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే సమాజాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే చెప్పే అర్హత హక్కు వస్తుంది ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడికి మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే శక్తి వస్తుంది ఇది నేను నమ్మాను రియలైజ్ అయ్యాను వచ్చి మనం ఏం చేయాలి ఏది పడితే అది చేయకూడదు ఒక ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ ఏదో చేయాలి మనం పోయిన తర్వాత కూడా మనని గుర్తు చేసుకునేట్టుగా ఏదన్నా ఒక సబ్జెక్ట్ చేయాలి ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ చేయాలి శాశ్వతంగా ఉండే సబ్జెక్ట్ చేయాలి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే సబ్జెక్ట్ చేయాలి అల్టిమేట్ సబ్జెక్ట్ అయి ఉండాలి మనం తీసుకునే సబ్జెక్ట్ అలా ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు చేసిన పరిశోధనలో అర్థమైంది ఏంటంటే ఇంతవరకు ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్టు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న సబ్జెక్టు భగవద్గీత భగవద్గీత అంటే కర్తవ్య బోధ దాన్ని మన ఛానల్ నుంచి కూడా జనాలకు చెప్తున్నాను భగవద్గీత జీవనగీతగా వాడండి మరణగీతగా దయచేసి ప్రచారం చేయకండి కృష్ణుడు అర్జునుల్లో ఉన్న కర్తవ్య నిష్ఠని రగులు కొలిపి మేల్కొలిపి అతన్ని ధర్మం వైపుకి పురికొలిపి అతని స్వాభావిక ధర్మాన్ని పునరుద్ధరించి తద్వారా యుద్ధం చేయడం ద్వారా అధర్మాన్ని దురుమారడానికి కృష్ణుడు అర్జునుడికి తీసుకున్న క్లాస్ పేరే భగవద్గీత దాన్ని ఇవాళ శవాల దగ్గర పెట్టేసి దాని పర్పస్ లేకుండా చేస్తున్నారు కొంతమంది అడుగుతున్నారు కొంతమంది తెలియక అమాయకంగా అడుగుతున్నారు శవ జాతశ్రీ ధ్రువ మృత్యు అని ఉంది కదా శవాల దగ్గర పెడితే మాత్రం తప్పేమిటి అని అడుగుతున్నాడు
సరే అక్కడ ప్రస్తుతానికి అప్పటికి వాళ్ళని ఏదో ఓరటర్ కల్పించే ప్రయత్నంలో శవాల దగ్గర పెట్టడం తప్పు కాదు, కానీ శవాల దగ్గర మాత్రమే పెట్టడం తప్పు. ఇక్కడ జరుగుతున్న రెండు దారుణమైన విషయాలు ఏమిటంటే, శవాల దగ్గర పెట్టడం వల్ల భగవద్గీత గురించి అసలు హిందువులకే బేసిక్ అవగాహన కూడా లేదు. ఈ లేకపోవటం వల్ల ఇది అక్కడే పెట్టాలేమో అండ్ ఆ పాట ఎక్కడ విన్నా కూడా అక్కడ నుంచి ఏదో శవం పోతుందనే ఫీలింగ్, అనే ఫీలింగ్ తీసుకురావడం కరెక్ట్. ఇది అంటే మీ భగవద్ కళ్ళు మూసుకుని ఎక్కడన్నా భగవద్గీత వినిపిస్తుంటే వాడికి ఒక శవం లేచిపోయిందని చెప్పాలంటే భయం వేస్తుంది వినడానికి. ఎవరికి భయం వేసే స్థితికి భగవద్గీతను ఉపయోగించాలంటేనే ఇంకా అసలు భయపడే పరిస్థితికి, అట్లాంటి స్థితికి తీసుకొచ్చేసారు. అంటే ఇంకా దాని ఉనికికే ప్రమాదం ఏర్పడే స్థితిలో భగవద్గీతని మరణగీతగా దయచేసి ప్రచారం చేయకండి. అది కర్తవ్య నిష్టం డగులు కొలిపేది. నాకు ఈ జీవితంలో చాలా సమస్యలు, చాలా అసలు క్లారిటీ లేని సిచ్యువేషన్స్లో భగవద్గీతలో ఎక్కడో పేజీలో వేలు పెట్టి తిప్పితే అక్కడ నా అనేక సందేహాలకి నా సమాధానం భగవద్గీతలో దొరికిందని మహాత్మా గాంధీ చెప్తుంటే, రెండవది శవం దగ్గర భగవద్గీత పెడితే ఆ భగవద్గీత అక్కడ వినడానికి ఎవడో పోడు కదా. మన శవాల దగ్గర దేనికోసం వెళ్తాం?